నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చుకోవడం, తెలుగుదేశం సానుభూతి ఓటర్ల తొలగింపు ప్రక్రియ వైసీపీ కనుసన్నల్లో జోరుగా జరుగుతుందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం వద్ద గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో సెలవు రోజున వాలంటీర్లతో సమావేశం నిర్వహించి దొంగ ఓట్లు నమోదు చేసుకోవడంతో పాటు ఇతర పార్టీల వల్ల ఓట్లను తొలగించే ప్రక్రియ వైసీపీ నేతలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ఈ విషయమై కలెక్టర్కు తెలియజేస్తారు మని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సంఘటన ఏంటంటే, సొసైటీకి సంబంధించినటువంటి అధికార యంత్రం అక్కడ లేకుండానే సొసైటీ భవనం యొక్క తలుపులు తీసేసింది. ఆ గదుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి కొందరు పెద్ద మనుషులు సెలవు రోజు కూడా అనేటువంటిది మర్చిపోయి సంఘం వాలంటీర్లందరినీ కూర్చోబెట్టుకొని పాపం ఆడబిడ్డలు వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, సెలవు రోజు కూడా వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎలా తీసేయాలి, తెలుగుదేశం పార్టీ ఓటర్లను ఎలా గుర్తించాలి, అలాగే అర్హత లేకపోయినా వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో దొంగ ఓట్లు ఎలా చేర్చుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ పెట్టారు. అది జరిగేటప్పుడే ఒకరిద్దరు విఆర్ఓలు ఉన్నారు, పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించిన అధికారి కూడా ఉన్నాడు, అక్కడే పార్టీ నాయకులు ఉన్నారు. సరే, ఈ విషయం నా దృష్టికి వచ్చాక ఆత్మకూరు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి ఆత్మకూరు ఆర్డీఓ గారికి, నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫోన్లోనే ఈ విషయాన్ని వారి దృష్టికి తేవడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, హిందువులకి ఆరాధ్య దైవం, అందరికీ నిత్యం కొలుచుకునేటువంటి కృష్ణ జననం రోజున అందరూ గుళ్ళకు వెళ్ళడం, కృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, కృష్ణ భగవాను యొక్క ఆశీస్సులతో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకోవడం ఇది సహజం. కానీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగం మండలంలో రెవెన్యూ మండల కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, సంఘం సబ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్ని ఉన్నటువంటి కోతవేటు దూరంలోనే కలిగిన ఆ ప్రాంతంలో కొత్తగా ప్రారంభించినటువంటి సంఘం వ్యవసాయ పరపతి సంఘం యొక్క నూతన భవనాలు ఉన్నాయి. సెలవు రోజు అధికారులు సహజంగా సెలవు తీసుకుంటారు, అలాగే సొసైటీ అధికారులు కూడా సెలవులోనే ఉంటారు. అసలు ఇవాళ సెలవు కదా, తాళాలు వేసి ఉంటాయేమని అనుకుంటా పోతే అన్ని తలుపులు బార్లా తీసున్నారు, కుర్చీలు వేసుకొని కూర్చొని మీటింగులు జరుపుకుంటున్నారు హాయిగా. ఒక అధికారి అయితే బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు, ఇంకొక అధికారి అయితే మెట్ల మీద నుంచి పరిగెట్టుకెళ్ళి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, ఇంకొక అధికారి అయితే టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు తొంగి చూస్తూ కనపడ్డాడు. అసలు ఏం జరుగుతుంది ఈ జిల్లాలో? ఏంటి ఈ యొక్క ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు ఏంటి?
ఈ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో పనిచేసే అధికార యంత్రాంగం చేసేటువంటి దుస్సాహసం ఏంటి? ఇది ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దేశంలోనే సార్వత్రిక ఎన్నికలు, రాబోయేటువంటి కొద్ది మాసాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలనే దానిలో ఇవాళ ఎన్నికల కమిషన్ తమ విధులను నిర్వహించడంలో చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామంటే, ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మహజర్ సమర్పించడం జరిగింది. స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషనర్కి, అయ్యా 0 డోర్ నెంబర్లు ఉన్నాయి, 00 డోర్ నెంబర్లు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబంలో 40, 50, 100 ఓట్లు ఉన్నాయి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు, భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర పని ఓటర్లుగా నమోదయ్యింది, ఇవన్నీ కూడా మీరు చూడండి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ అనేటువంటిది ఒక ప్రహసనంగా మారే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి వారు ఢిల్లీకి వెళ్ళి కూడా ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తీసుకుంటారు ఎన్నికల కమిషనర్ ఇవాళ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని వివరించి ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. 0 డోర్ నెంబర్స్ ఎక్కడివి? ఇప్పటివి. 00 డోర్ నెంబర్స్ ఎప్పటివి? ఇప్పటివి. భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఓట్లు ఎక్కడ సరళింది? అది ఇప్పటిదే. ఎక్కడెక్కడో బయట ప్రాంతాల వాళ్ళు, ఈ ఊర్లో కనీసం పక్క ఇంటి వాళ్ళు కూడా గుర్తించలేని ఓటర్లు ఒక్కొక్క డోర్ నెంబర్లో 50 నుంచి 100 ఓట్లు ఉన్నాయంటే, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి వచ్చారని అంటే ఇవాళ ఓటర్ లిస్టులో ఉంది. దీన్ని మా తీసుకెళ్ళి మేము చూపిస్తే మేమేదో పెద్ద గొప్ప కార్యక్రమం చేశామనేటువంటి దానిలో అధికార పార్టీ నాయకులు పోయి 2014 ఓటర్ లిస్టు వెరిఫై చేయండి, 2019 ఓటర్ లిస్టు వెరిఫై చేయండి అని కంప్లైంట్ ఇచ్చి వచ్చారు కొందరు పెద్ద మనుషులు. బహుశా వాళ్ళు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు కారాగారంలో ఉన్నారు. ఒక్కొక్కరు 16 మాసాలు 17 మాసాలు కారాగారంలో ఉండి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉందో తెలుసుకోలేక ఇప్పుడు మేల్కొని ఇప్పుడు పోయారు ఆ పాత లిస్టులు ఎత్తుకొని. ఇప్పుడున్న లిస్టుల పరిస్థితి, రేపు జరగబోయే ఎన్నికల పరిస్థితి గురించి మేము కంప్లైంట్ చేసింది. పాత ఉంటే ఎంక్వైరీ చేసుకుంటారు, చేసుకోవద్దని ఎవరనలేదే. అప్పుడు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? మీరు ఏడ పడుకోన్నారు? అప్పుడు ఇసుక తిన్నెల మీద పడుకోన్నారా? గ్రావెల్ గుంటల్లో మీరు నక్కి నక్కి ఉన్నారా? ఎక్కడున్నారు ఆ రోజు? కాబట్టి వాస్తవానికి దగ్గరగా మనం ఏదైనా ఒక మాట చెప్తే అది అందగిస్తుంది, కానీ మేము కూడా పోయి చెప్పామంటే కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడం కాదు, అది కరెక్ట్. అన్నీ ఎంక్వైరీ చేస్తారు ఎలక్షన్ కమిషన్, మేమేం వద్దాం, చేయమని అడుగుతున్నాం. ఇవాళ కూడా చేయండి, ఈరోజు కూడా చేయండి, ఎవరో దోషులు తేలాలి. కాబట్టి జిల్లా కలెక్టర్ న్యాయం చేస్తాడనేటువంటి ఆశాభావంతో నేనున్నాను, తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని ఆశిస్తాను. సొసైటీ ఇన్ఛార్జిల, సిఇఓల, పాలక మండల, జిల్లా కోఆపరేటివ్ అధికారిని అడిగితే మాకు తెలియదు, మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు చెప్పండి అంటే మాకు తెలియదు అంటున్నారు. మరి దీని మీదనే జిల్లా కలెక్టర్ గారిని రేపు కోరబోతున్నాం, సమగ్ర దర్యాప్తు చేయించమని. ఇందులో పాల్గొన్నటువంటి వాలంటీర్లు, ఇవాళ పాల్గొన్న వాలంటీర్లే కాదు, నిన్న మొన్న ఈరోజు 3వ రోజు, రేపు 4వ రోజు, 4 రోజుల పాటు ఈ వాలంటీర్లకి ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడానికి అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజుల నుంచి ఒక ప్రభుత్వ భవనంలో
రాజకీయ పార్టీ యొక్క సమావేశం జరుగుతుంటే మరి ఆ భవనంకి సంబంధించిన అధికారులు ఏమయ్యారు? ఇప్పటికే ఆ భవనం పాలక మండలి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్ మాఫియా అంతా అక్కడి నుంచే జరుగుతుందని, శాండ్ మాఫియా అంతా కూడా అక్కడి నుంచే జరుగుతుందని, రాత్రిళ్ళు అయితే అక్కడే ట్రాక్టర్లు అక్కడే లారీలు పార్క్ చేస్తున్నారని సొసైటీ భవనంలో ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి ఆ వ్యవసాయ పరపతి సంఘం అధికారి ఎవరు? దాని పాలక మండలి ఎవరు? ఎవరి అనుమతితో ఈ మాఫియాలను కొనసాగిస్తున్నారు? ఇవాళ ఒక రాజకీయ పార్టీ 3 రోజుల నుంచి సమావేశాలు జరుపుతుంది. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయమని, అధికారికంగా దీని మీద నివేదికలు తెప్పించుకొని వెంటనే అందరి మీద చర్యలు తీసుకోమని, మరీ ముఖ్యంగా ఈ ఓటర్స్ వెరిఫికేషన్, అలాగే వాలంటీర్స్ యొక్క సమావేశం, అందులో పాల్గొన్న వాలంటీర్లు ఎవరు గడిచిన 3 రోజులుగా వాళ్ళ లిస్ట్ అంతా కూడా తీసుకుని ఇవాళ మేము అక్కడ పోయినవన్నీ కూడా ఫొటోస్ తీసాం. ఈ వాలంటీర్లందరినీ కూడా విచారించి గతంలో నిన్న మొన్న ఎవరెవరు వచ్చారు, ఇవాళ ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇవన్నిటిని కూడా స్థూలంగా విచారించి అందరి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా ఎలక్షన్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల అధికారికి, జాతీయ ఎన్నికల అధికారికి కూడా ఈ ఫోటో క్లిప్పింగ్స్ కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ దీని మీద రిప్రజెంటేషన్ కానీ అన్నిటినీ కలిపి జాతీయ ఎన్నికల కమిషనర్ దగ్గర నుంచి రాష్ట్రం నుంచి జిల్లా వరకు అందరికీ పంపించడం జరుగుతుంది. వీలైనంత మటుకు రేపే రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్కి ఆ మెమరాండం సమర్పిస్తాం. ఈ మెయిల్లో దాన్ని పంపించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుల చేత జాతీయ ఎన్నికల కమిషనర్కి కూడా దాన్ని సమర్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఒక దురదృష్టం ఏంటంటే విచ్చలవీడైపోయింది. ఇసుక దోచేస్తే మమ్మల్ని ఏం చేశారు? గ్రావెల్ దోచేస్తే మమ్మల్ని ఏం చేయగలిగారు? లిక్కర్ స్కామ్ చేస్తే మమ్మల్ని ఏం చేయగలిగారు? ఈ మాఫియా లీడర్లు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఒక మాఫియా కేంద్రంగా మార్చే స్థాయికి తీసుకొచ్చిన ఈ దురదృష్టకరమైన పరిపాలన, దుష్ట పాలన అంతమొందించాలి, అంతమొందించే ప్రయత్నం జరుగుతూ ఉంటే దానికి దొంగ ఓట్లతో కాలయాపం చేసి తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఈనాటి అధికార పార్టీ తప్పుడు విధానాలని, తప్పుడు ఆలోచనలతో ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి అధికార యంత్రాంగం కూడా కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. లోకల్గా సబ్ ఇన్స్పెక్టర్ లేడు, వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ లేడు. నేను ఫోన్ చేసిన తర్వాత 2 కానిస్టేబుల్స్ వచ్చి ఆ సొసైటీ భవనం బయట ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా సరైనటువంటి అవగాహనతో ఆలోచనతో దీన్ని విచారణ చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే మాకు ఎలాగూ తప్పదు జాతీయ ఎన్నికల కమిషన్ దగ్గరికి పోవడం, జిల్లాలో కూడా దీని మీద సమగ్ర విచారణ చేయడం లేదని చెప్పేటువంటి మాట కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మాకు ఉంది. నిస్సిగ్గుగా ఇవాళ అధికార పార్టీ నాయకులు తమ తాబేదారులైనటువంటి కొద్దిమంది అధికారులు, వాళ్ళతోటి వాలంటీర్లు కూర్చొని ఎన్నికల కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారంటే ఇది ఏ విధంగా సమర్థనీయం, ఎటువంటి పరిస్థితులకి దారితీస్తుంది? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి
ఈ యొక్క అధికార పార్టీ కార్యక్రమాల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడమే ఒక కార్యక్రమంగా పనిచేయాల్సిన పరిస్థితి. ఇన్ని రోజుల నుంచి ఇంత గొడవ జరుగుతుంది. అన్ని పార్టీలు కలిసి అడిగిన దాని మీదనే బిఎల్ఓలనేసి ఇల్లు వెరిఫై చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే ఇప్పటికి కూడా వాలంటీర్ల యొక్క ప్రమేయంతో ఈ యొక్క ఓటర్లను వెరిఫికేషన్ చేయడము, డిలీట్ చేయించడము, దొంగ ఓట్లను చేర్చుకోవడము ఇది కొనసాగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గాలు అందుకే దీని మీద ఎన్నికల కమిషన్కు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్కి సంఘం ఎక్కడైతే ఇది జరిగిందో, ఏ సొసైటీ భవనాలను అయితే దుర్వినియోగం చేశారో ఆ సొసైటీ భవనాల నుంచే జిల్లా కలెక్టర్కి చెప్పడం జరిగింది, జిల్లా జాయింట్ కలెక్టర్కి చెప్పడం జరిగింది, ఆత్మకూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెలవు రోజు సొసైటీ భవనాన్ని ఓపెన్ చేసి అందులో వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ఏ కోఆపరేటివ్ అధికారి అనుమతులు ఇచ్చారు? ఇది అధికారిక కార్యక్రమం కాదు. మండల అధికారులు ఎవరు లేరు, రిటర్నింగ్ ఆఫీసర్లు లేరు. మరి ఒక రాజకీయ పార్టీ ఒక సొసైటీ భవనం, ప్రభుత్వ భవనం, ఇటీవలే నిర్మాణం చేసి ప్రారంభించినటువంటి భవనం, ఆ భవనంలో ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.